ఓం ఎటర్నల్ లిపోనియండి నా జాతి నాశనమే పేన నాకు పర్వాలేదు మై మేరే బచ్చే బాకీ కే సబ్ లుచ్చే అంటారు హైదరాబాద్ లో నేను అన్న ఈ విషయాన్ని చాలా మంది అంటుంటారు మై మేరే బచ్చే బాకీ కే సబ్ లుచ్చే ఒక వ్యక్తి ధనవంతుడైపోతే రేపు తీర్పు దినం రోజు పేదవారికి సంబంధించి అతడు ప్రశ్నించబడతాడు నువ్వు డబ్బు ఎలా సంపాదించావు ఎక్కడ ఖర్చు పెట్టావు చెప్పేంత వరకు నువ్వు జన్నతలో వెళ్ళలేవు నేనేమంటున్నానంటే మీరు డబ్బుల్ని డబ్బులుగా మార్చడం కాదు డబ్బుల్ని డబ్బులుగా పెంచుతూ పుణ్యాలు సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పై మీరు డబ్బులు ఖర్చు పెట్టండి చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఇక్కడ గుంటూరులో ఎంతోమంది బిగ్ షాట్స్ ఉన్నారు కోటీశ్వర్లు ఉన్నారు కానీ ఇక్కడ ఒక ఇస్లామిక్ స్కూల్ లేకపోవడం అదేవిధంగా మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు మన పిల్లలకు దీనియా చదివించేటటువంటి స్కూల్ లేకపోవడం చాలా విచారకరమైన విషయం ఎందుకో తెలుసా ఈరోజు మనం హోటల్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మంది హోటల్ అని కొత్త కొత్తగా ఇప్పుడు హైదరాబాద్లో లేనటువంటి రుచికరమైనటువంటి హోటళ్ళు మంది హోటళ్ళు ముస్లింలు ఏం పరిచయం చేశారంటే అల్లదగా ఓ అల్లా ఇరానీ టీని మేమే పరిచయం చేశాము గల్బోటి గోంగూరని పరిచయం చేశాము మందీలను పరిచయం చేశాము ఇదే విధంగా ఈ రోజు ఒక హైవేలో ఒక పాన్ షాప్ ఉన్న ఇన్షాల్లా చాలా మంది కామాక్షి అది మీనాక్షి పాన్ తింటుంటారు ఆ మీనాక్షి పాన్ ని కట్టేదారంటే ముస్లింలు అనమాట ఈ విధంగా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే ధనవంతులు అల్లస్వంతుడికి అయితే ధనాన్ని ఇచ్చాడో వారు వారి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఎడ్యుకేషన్ కోసం ఆలోచించట్లేదు ఒకవేళ ఎడ్యుకేషన్ కోసం ఆలోచిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూసారు పి నారాయణ అనేటటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఒక చిన్న షాప్ పెట్టాడు ఒక చిన్న గది అద్దెకి తీసుకున్నాడు ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో తెలుసా 5 మెంబర్స్ వచ్చారు 5 గురు వచ్చారు ఎడ్యుకేషన్ ప్రారంభించాడు ఫోకస్ చేశాడు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా మన భారతదేశంలో 23 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీకు కనిపిస్తాయి 600,000 మంది విద్యార్థులు ఉన్నారు 50,000 మంది సిబ్బంది ఉంది నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 5 గురు వ్యక్తులతో స్టార్ట్ అయింది అంటే ఒక 5 గురు పిల్లలు వచ్చేవారు ఒక అద్దెలతో స్టార్ట్ అయిపోయి ఈరోజు ఎడ్యుకేషన్ లో కొన్ని 1,000 కోట్లు కాకుండా ఈరోజు మీరు నీట్ లో చూడండి జేఈలో చూడండి అదేవిధంగా పెద్ద పెద్ద పోటీ పరీక్షలు కూడా నారాయణ పిల్లలు మీకు కనిపిస్తుంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా అదే సంకల్పం మీరు చేసుకున్నట్లయితే కోటీశ్వరుగా మీరు ఎక్కడ ఉండేవారు మీకు కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి కాదా ఒక్కసారి ఆలోచించండి అలాగే శ్రీ చైతన్య కాలేజ్ గురించి మీరు విన్నారు శ్రీ చైతన్య కాలేజ్ ఎవరైతే డాక్టర్ బిఎస్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన 1986లో విదేశాల నుండి వచ్చేసారు ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు నేనేం చేయాలి వెతికారు నా పిల్లల్ని ఎక్కడ చదివించాలంటే ఆయనకు తగ్గట్టుగా కరెక్ట్ కాలేజ్ ఎక్కడ కూడా కనిపించలేదు చివరికి ఆయన ఏం చేశారంటే మొత్తం తిరిగి విజయవాడలో నేనెందుకు కాలేజ్ పెట్టకూడదు నా పిల్లల కోసం అనేసి ఒక కాలేజ్ పెట్టారు ఆ కాలేజ్ పెట్టిన తర్వాత అందులో కేవలం 56 స్టూడెంట్స్ మాత్రమే వచ్చారు 56 మంది ఆ తర్వాత ఆయన సంకల్పం చూడండి ఇప్పుడు శ్రీ చైతన్యకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పొచ్చు సివిల్ సర్వీసెస్ లో కూడా అలాంటి పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులైనటువంటి ఎంతో మంది విద్యార్థుల్ని మీరు చూడవచ్చు దాదాపుగా 550,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు 60,000 మంది సిబ్బంది ఉన్నారు ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపుగా శ్రీ చైతన్య యొక్క కాలేజెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఒక వ్యక్తి సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు అలాంటి సంకల్పాలు మాకు లేవు మాకేమున్నాయా అంటే హైదరాబాద్ నుండి ఆంధ్ర వరకు ఎటు చూసిన బిర్యానీ సెంటర్లు మావే మంది హోటళ్ళు మావే పాన్ షాపులు మావే సైకిల్ పంచర్లు వేసుకునేటటువంటి అవి మావే ఫంక్షన్ హాల్లు కూడా మావే వీటిపైనే మేము బ్రతుకుతామండి ఇక కొత్తగా ఎందుకు మాకు ఎందుకు అండి అవసరమేంది ఎందుకంటే ఒక ఫార్ములా మన మనసులో ఉంది కదా నేను కోటీశ్వరుడు అయిపోవాలి నేను డబ్బులు సంపాదించాలి నాకు ప్రజలు గౌరవం ఇవ్వాలి నేను చెప్పే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ దేవుడు మీకు గౌరవంతో పాటు పరలోకంలో కూడా గౌరవం కావాలంటే మీ డబ్బుల్ని ఎక్కడ మీరు ఖర్చు పెట్టారో కూడా అల్లా సుబ్హానా తాలాకి లెక్క చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి ఒకప్పుడు ఈరోజు చూడండి సైంటిస్ట్ అనగానే సార్ ఐజాక్ న్యూటన్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని సర్ విలియం అని అదేవిధంగా సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అని మనం సైంటిస్టుల పేరు చెప్తున్నాం కానీ ఇబ్నే సీనా గురించి తెలుసా జావీర్ ఇబ్నే హయ్యాన్ గురించి తెలుసా అల్ ఇద్రీస్ గురించి తెలుసా మూసా బ్రదర్స్ గురించి తెలుసా మన పిల్లలకు తెలియదు ఈరోజు ఏదైతే టెక్నాలజీ ఉందో ఒక అద్భుతమైన ఒక విషయం చెప్తా చూడండి 7వ శతాబ్దం ఏదైతే ఉందో 7th సెంచరీలో జరిగిన బను ఉమయ్య ఖిలాఫత్ కాలంలో 7th సెంచరీలో మూసా బ్రదర్స్ సృష్టించినటువంటి ఘనత చెప్తాం ఈరోజు మీరు చూడండి
ఎటు చూసినా ఇబ్నే సీనా గురించి లేదా ఇతర ముస్లిం సైంటిస్టుల గురించి మనకే మనకే తెలియనప్పుడు మన పిల్లలకి ఇలా తెలుస్తాయి. ఎందుకంటే చరిత్రని వారికి వారు కప్పిపుచ్చట్లేదు, చరిత్రని మనమే కప్పిపుచ్చేస్తున్నాం. ఈ విషయాన్ని ముందు మీరు గుర్తు చేసుకోండి. ఎవరి మీద నిందలు వేయడం కాదు, నీకు చేత కాదు కాబట్టి నువ్వు పరిగెత్తలేవు. నువ్వు పరిగెత్తితే నువ్వు ముందొస్తావు. నువ్వు పరిగెత్తకుండా ఎవరి మీదనో నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నావు అంతే. 7వ శతాబ్దంలో మూసా బ్రదర్స్ ఎవరైతే మన ముస్లిం కమ్యూనిటీ ఉందో మాషాల్లా వారు ఏం చేశారో తెలుసా? ఈరోజు రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో, చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు 30 లేదా 40 సంవత్సరాల క్రితం 30-35 సంవత్సరాల క్రితం రోబోటిక్స్ వచ్చేసాయి. అంటే ఆర్మీ రోబోటిక్స్ అని, సర్జరీ రోబోటిక్స్ అని, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అని, ఈరోజు రోబోటిక్స్ అనేవి వచ్చే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. రోబోటిక్స్ వచ్చేసి కదా మోషన్ మీకు తెలిసి ఉంటుంది. కానీ ఇది 30-35 సంవత్సరాల క్రితం. 7వ శతాబ్దంలో మూసా బ్రదర్స్ ఖలీఫా కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఆ రోజు ముస్లిం పరిపాలకుడు ఒక ఖలీఫా, ఖలీఫాకు సేవ చేయడానికి మూసా బ్రదర్స్ ఒక రోబోని సృష్టించాడు. ఆ రోబో ఏం చేసిందంటే, ఖలీఫాకి ప్రతిరోజు కూడా ఉదయం టీ ఇవ్వడం, టిఫిన్లు పెట్టడం, కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం, ఖలీఫా చుట్టూ తిరగడం, ఒక రోబోని లిక్విడ్స్ ని సహాయంగా తీసుకొని ఒక రోబోని తయారు చేయడం జరిగింది. అది మన ఇస్లామీయ చరిత్ర ఘనత. ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే, మనకే తెలియనప్పుడు వారికి ఎలా తెలుస్తుంది? చాలా విచారకరమైన విషయం కదా. అలాగే ఫాతిమా అల్ ఫిహ్రి అనేటటువంటి ఒక లేడీ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఫాతిమా అల్ ఫిహ్రి అనేటటువంటి లేడీ మొరాకోలో క్రీస్తు శకం 859లో ఆమె అల్ హరవీన్ అనేటటువంటి ఒక మస్జిద్తో పాటు ఒక పెద్ద యూనివర్సిటీని సృష్టించారు. ఆ రోజుల్లోనే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా పరిగణించబడింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నమోదు చేయడం జరిగింది. మెడిసిన్తో, మోడర్న్ సైన్స్తో పాటు, మెడిసిన్తో పాటు, అదేవిధంగా ఫిలాసఫీతో పాటు అది ఆ రోజుల్లోనే వారికి పరిచయం చేశారు. ఇప్పటికి కూడా కొన్ని వందల మంది స్టూడెంట్స్ అక్కడ నుండి లబ్ధి పొందుతున్నారు. ఈ విషయం మనకు తెలియదు. అలాగే మీరు చూసే ఉంటారు, హిషాం ఇబ్నే అబ్దుర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి గురించి, హిషాం ఇబ్నే అబ్దుర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి టార్బోడా అనేటటువంటి ఒక యూనివర్సిటీని ఆయన స్థాపించడం జరిగింది. ఎవరు? హిషాం ఇబ్నే అబ్దుర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి టార్డోబా అనేటటువంటి యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. అయితే ఇంగ్లాండ్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఇంగ్లాండ్ రాజు ఆ ముస్లిం వ్యక్తికి ఎవరైతే ఈ యొక్క యూనివర్సిటీని స్థాపించాడో ఒక లెటర్ రాస్తున్నాడు, దయచేసి మీ కాలేజీలో మా కూతురు చదువుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఒక రాజు, ఒక ముస్లిం ఎవరైతే ఈ కాలేజీని స్థాపించారో వారికి లెటర్ కూడా రాయడం జరుగుతుంది. ఇది కార్డోబా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది క్రీస్తు శకము 754లో స్థాపించబడింది. ఈ చరిత్ర నిజంగా చెప్పాలంటే, ఈరోజు ఖలీఫాల బను ఉమయ్యా, బను అబ్బాసియా ఖిలాఫత్ కాలంలో ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీ ఉందో అది కూడా ఈరోజు ముస్లింలు చేయకపోతున్నారు. పైగా ఎడ్యుకేషన్లో విపరీతంగా వెనకబడి ఈరోజు మనం కనిపిస్తున్నాం. అయితే సూత్ర మాసులారా, ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేయండి. ఇక్కడున్న ధనవంతులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చారు. మీరు మీ ప్రాంతాల్లో ఏదైతే మంచి చదువుకున్నటువంటి వారు ఉన్నారో వారిపై మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు మంచి స్కూల్స్ని స్థాపించండి, మంచి కాలేజెస్ని స్థాపించండి. మీరు కులమతాలకు అతీతంగా మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇన్షాల్లా అప్పుడు చూడండి మన సమాజం తప్పనిసరిగా బాగుపడుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వెపన్ అనమాట, దీన్ని మీరు పట్టుకోండి. రెండవ విషయం ఏంటంటే, యూనిటీకి సంబంధించి చెప్తానమ్మా. ఈరోజు యూనిటీ అనేటటువంటి ఏదైతే విషయం ఉందో, నిజంగా ఈరోజు ఎంతోమంది మన ముస్లింస్లో మాషాల్లా మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వివిధ రంగాల్లో, రాజకీయ రంగాల్లో ఉన్నారు, పారిశ్రామిక రంగాల్లో ఉన్నారు, స్పీకర్స్ ఉన్నారు, ఉలమాలు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారన్నమాట. కానీ ఒక చాలా పెద్ద బాధాకరమైన విచారకరమైన విషయం ఏంటంటే, ఒకరి అంటే ఒకరికి పడకపోవడం అనమాట. ఏ విధంగా అంటే, ఒక కేకడాన్ని ఒక మిసాల్ ఇస్తారు, ఒక దాని ఏమంటారు, ఒక వారికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు అనమాట. కేకడ అంటే ఎండ్రికాయ ఏదైతే ఉంటుందో, పీతలు అంటారు కదా, దానిలో ఒక గుణం ఉంటుందన్నమాట. అది బయటికి వచ్చేటప్పుడు వేరే పీత దాన్ని పట్టి లాగేస్తుంటుంది అనమాట. అంటే దాని నైజంలో, పీతలు ఒక నైజం ఉంటుంది, అది పైకి వచ్చేటప్పుడు ఒక ఏదైతే గుంతలో ఉంటాయో, ఏదైతే కన్నంలో ఉంటాయో, ఒక పీత బయటికి వచ్చేటప్పుడు ఇంకో పీత ఆ కాలు పట్టుకొని కిందికి లాగేస్తుంది. అలాంటి తత్వాలు నౌజ్ బిల్లాహి జాలిక్ ఈరోజు మన ముస్లిం సమాజంలో కనిపించడం చాలా కడు శోచనీయమైనటువంటి విషయం.
ఇఖ్తిలాఫా భిన్న అభిప్రాయాలు చాలా ఉండవచ్చు కానీ ఇత్తిఫాక్ దేనిలోనైతే మనం కలిగి ఉండాలో ఐక్యత విషయాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి సహబాలలో కూడా చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండేవి అయినప్పటికీ కూడా వారు ముస్లిం సమాజాన్ని ఆనాటి ఉమ్మత్ని భ్రష్టు పట్టించే పనులు ఎప్పుడు చేయలేదు ఈరోజు మన స్వార్థం ఎలా పెరిగిపోయిందంటే నా స్వార్థం కోసం నా ఉమ్మత్ ఏమైనా పర్వాలేదు నాకు గౌరవం కావాలి నాకు డబ్బు కావాలి నాకు హోదా కావాలి నాకు పలుకుబడి కావాలి అది ఉంటే నాకు చాలు అనేటటువంటి ఒక షైతాన్ వైఖరి ఈరోజు మనలో కనిపించేస్తుంది ఉదాహరణ చెప్తాను కొన్ని హదీసులు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆనాడు ఇఖ్తిలాఫ్ ఉన్నప్పటికీ కూడా అంటే అనైక్యత ఉన్నప్పటికీ కూడా ఏకాభిప్రాయం ఐక్యత ఏ విధంగా ఉండేదో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను జంగే జమల్ యుద్ధం జరిగింది జంగే జమల్లో అమ్మార్ బిన్ యాసిర్ వారు ఆయిషా రదియల్లాహు వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నారు కొన్ని అపార్థాల కారణంగా ఒక యుద్ధం జరుగుతుంది అప్పుడు అమ్మార్ బిన్ యాసిర్ గారు ఎక్కడ ఉన్నారు అంటే ఆయిషా రదియల్లాహు వారి గ్రూప్ కి ఆపోజిట్ లో ఉన్నారు యుద్ధం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఎదురెదురైపోతే తలలు నరుకుంటారు అదే యుద్ధ వాతావరణం అప్పుడు అమ్మార్ బిన్ యాసిర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయిషా రదియల్లాహు వారిని కించపరిచి మాట్లాడే ప్రయత్నం చేశాడు అప్పుడు అమ్మార్ బిన్ యాసిర్ ఏమంటున్నారో తెలుసా ఓ నీచుడా ఓ మూర్ఖుడా నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకో అని ఒక్క లెంబకాయ వేసేసి అతను అక్కడ దండించడం జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే ఆయిషా రదియల్లాహు వారికి వ్యతిరేకమైనటువంటి గ్రూప్లో అమ్మార్ బిన్ యాసిర్ ఉన్నారు కానీ విశ్వాసపరంగా నువ్వు ఆయిషా రదియల్లాహు వారిపై నింద మోపే ప్రయత్నం చేస్తావరా ఓ మూర్ఖుడా దుర్మార్గుడా ఇక నా ముందు ఉంటే నిన్ను చంపేస్తాను అని తీవ్రంగా గద్దించడం జరిగింది విశ్వాసుల మాతృమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క ప్రియ సతీమైనటువంటి ప్రియ సతీమణి అనేటువంటి ఆయిషా వారిపై నేను నింద మోపుతామని తీవ్రంగా గద్దించడం జరుగుతుంది అంటే ఆపోజిషన్ గ్రూప్ లో ఉన్నప్పటికీ కూడా ఒక ముస్లిం గురించి ఒక విశ్వాసి గురించి నెగిటివ్ విషయం వస్తే ఒక ముస్లిం ఎప్పుడు కూడా దాన్ని తీసుకోడు మరో విషయం ఏంటంటే చరిత్రలో మనకు సాక్ష్యం ఇవ్వడం జరిగింది చరిత్ర ఏంటంటే అమీరే మువావియా మరియు అలీ రదియల్లాహు అన్హు వారి కాలంలో కొన్ని అపోహల కారణంగా ఇద్దరికి తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చేస్తాయి చివరికి యుద్ధం యొక్క వాతావరణం కూడా ఏర్పడుతుంటుంది కానీ అలీ రదియల్లాహు అన్హు వారు అమీరే మువావియా వారు ఎప్పుడు కూడా యుద్ధానికి దారి తీసే విధంగా వారు మాట్లాడారు ఈ విషయాన్ని గ్రహించినటువంటి రోమ్ చక్రవర్తి ఏం చేస్తాడంటే ఒక ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరం ఎవరు రాస్తున్నాడు అమీరే మువావియాకి రాస్తున్నాడు ఓ అమీరే మువావియా నీ సోదర సమానుడైనటువంటి అలీ నీపై లేనిపోని ఆరోపణలు చేసేశాడు మీకు మనసుకు చాలా బాధ కలిగిందని మా వరకు ఈ విషయం చేరింది మీరు గనక కోరుకుంటే మీరు గనక అనుమతిస్తే నేను ఒక సైన్యాన్ని పంపిస్తాను ఆ సైన్యంతో నువ్వు అలీ మీద దండయాత్ర చేసి నువ్వు సునాయాసంగా గెలవగలుగుతావు ఏమంటావు అని ఒక ఉత్తరం రాయడం జరిగింది ఎప్పుడైతే అమీరే మువావియాకు ఈ ఉత్తరం అందిందో అప్పుడు అమీరే మువావియా వాస్తవంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య పడట్లేదు అలీ వారికి అమీరే మువావియా వారికి యుద్ధ వాతావరణం ఉంది అమీరే మువావియా వారికి సైన్యం చాలా అవసరం కానీ ఈ లెటర్ చూసుకొని చదివి మళ్ళీ తిరిగి ఉత్తరం రాస్తున్నారు ఏమన్నారంటే ఓ రోమ్ సామ్రాజ్యంపై పీఠం వేసుకుని కూర్చున్నటువంటి ఓ కుక్క అని సంబోధించారు అందులో అలీ మరియు మువావియా మేమిద్దరం కూడా అన్నదమ్ములం లాంటి వాళ్ళం సోదర సమానులమే మా మధ్య ఉన్నటువంటి ఏదైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో అవి మా వ్యక్తిగతమైనటువంటి విషయాలు మేమే పరిష్కరిస్తాము అనవసరంగా నువ్వు గనక తలదూర్చుకునే ప్రయత్నం చేస్తే నేను అలీ సైన్యంలో ఒక సామాన్య సిపాయిగా ఉండి నీ మెడను ఖండించడానికి నువ్వు నన్ను ముందు సిపాయిగా చూస్తావని అంటున్నారు హజరత్ మువావియా రదియల్లాహు అన్హు ఇది వారిలో తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక శత్రువుకి వారు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు ఇలాంటి సందర్భం మరొకటి కనిపిస్తుంది అదేంటంటే ఖాలిద్ బిన్ వలీద్ కాలంలో ఖాలిద్ బిన్ వలీద్ వారు చాలా పెద్ద కమాండర్ ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళినా యుద్ధాన్ని జయిస్తున్నారు ప్రజల్లో ఒక షిర్క్ దుర్వాసన వచ్చేస్తుంది ఖాలిద్ బిన్ వలీద్ ఉంటే ఇక యుద్ధంలో గెలుపు మాదే అనేటటువంటి భావన ప్రవక్త వారి కాలంలో నుండి ఉంది ఉమర్ వారు ఎప్పుడైతే ఖలీఫాగా ఉన్నారో అప్పుడు కూడా ఈ దుర్వాసన వస్తుంది ఉమర్ వారు భరించలేదు వెంటనే యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి పంక్తుల వారిగా నిలబడుతున్నారు ఓ ఖాలిద్ ట్రా అని చెప్పారు ఖాలిద్ వచ్చేశాడు నీ పొజిషన్ ఇప్పుడు కమాండర్ కాదు నువ్వు కమాండర్ కాదు నువ్వు ఒక సామాన్య సిపాయిగా వెనుక పంక్తులు ఉండి వెళ్ళిపో అనగానే వెంటనే వెళ్ళిపోయారు వెనక పంక్తులు ఉన్నారు వెంటనే కొంతమంది ఉంటారు కదా వారంటున్నారు ఓ ఖాలిద్ బిన్ వలీద్ నీలాంటి ప్రతిభా పాఠవాలు ధీరుడు శూరుడుగా పరిగణించబడినటువంటి నిన్ను తీసుకొచ్చి కమాండర్ స్థానాన్ని తీసుకొచ్చి ఒక సిపాయిగా నిన్ను అక్కడ నిలబెడుతున్నారంటే నీకు బాధ కలగలేదా అని వాళ్ళు కొంతమంది చురుకలు పెడుతున్నారు అప్పుడు అది ఏమని సమాధానం ఇస్తున్నారో తెలుసా నేను
ఉమర్ వారి కోసం యుద్ధం చేయట్లేదు, ఉమర్ గారి ప్రభు అయిన అల్లా కోసం నేను యుద్ధం చేస్తున్నాను. అల్లా యొక్క ప్రేమను పొందడానికి, అల్లా యొక్క ప్రీతిని పొందడానికి ఏ వరుసలో ఏ స్థానంలో ఉండి యుద్ధం చేస్తే ఏమవుతుందయ్యా అని చెప్పారు ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారు. నిజంగా చూడండి ఎలాంటి పరిస్థితులు చూడండి. మనం ఎప్పుడైనా ఆలోచించుకునే ప్రయత్నం చేస్తామా? ఈరోజు మన పరిస్థితి అనైక్యత కారణంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఒక 5 MLAలు ఉన్నారు. ఐక్యత ఉంటే 15 MLAలు అవుతారు. ఇది ఐక్యత ఉన్నటువంటి పవర్. ఈరోజు ఒక ఎంపీ కూడా లేడు, కానీ ఐక్యత ఉండే 4 MPలు అవుతారు, 14 MLCలు అవుతారు. కారణం ఏంటంటే మనలో మనకు పడకపోవడం. ఈరోజు లీడర్ అనేటోడు ఎలా ఉండాలంటే, నిజంగా మన కమ్యూనిటీ లీడర్ని ఎవరు నిలబెడుతుందంటే ధనవంతులు లీడర్ అయిపోతారు. పలుకుబడి ధనవంతులు ఉండితే ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, ఏదో అవుతారు. కానీ షేరియత్ పరిజ్ఞానం ఇంగిత కూడా ఉండదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే షిర్కు ప్రదేశాలకు వెళ్ళిపోయి దండం పెట్టుకుంటాడు. అయ్యో బాబు అని దండ పెట్టేసుకుంటాడు, ఇతరుల కాళ్ళు పట్టేసుకుంటాడు. ఇక హోతాపై ఎలా ఉంటుందంటే, ఇక ఎవరైతే ఆ వ్యక్తిని నౌజ్ బిల్లా ప్రవక్తగా కూడా భావించేశాడు, అంత దరిద్రం ఆ వ్యక్తి చుట్టుకుంటుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, మీరు నిలబెట్టారు కదా, మీరు నిలబెట్టారు, మీరు నిలబెట్టిన వాడే మీపై దౌర్జన్యం చేస్తాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ఒక లీడర్ని ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తికి ప్రపంచ జ్ఞానంతో పాటు ధార్మిక ఇస్లామిక్ జ్ఞానం ఉందా లేదా అని ప్రజలే నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి డబ్బుల కోసం అమ్ముడు పోయేవాడు కాకూడదు. ఆ వ్యక్తి ఏ వ్యక్తినైతే మనం లీడర్గా ఎన్నుకుంటున్నామో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లింలను నమ్మక ద్రోహం వంచనకు పాల్పడేవాడు కావద్దు. అలాంటి వ్యక్తులు లీడర్స్ కావాలని ఇస్లాం అంటుంది. అలాంటి లీడర్స్ నిజంగా మన మధ్య ఉన్నారా అన్న విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ముస్నద్ అహ్మద్లో ఉన్నటువంటి హదీస్ ఏంటంటే, ఆ వ్యక్తిని అల్లా సుమానతల అసలు ఇష్టపడడు. ఏ వ్యక్తి అయితే ప్రపంచ జ్ఞానం కలిగి ధార్మిక జ్ఞానం కలిగి ఉండడు. ప్రవక్త ముహమ్మద్ అంటున్నారు ఆ వ్యక్తిని అల్లా సుమానతల ఏమాత్రం ఇష్టపడడు. ఏ వ్యక్తి అంటే, ఏ వ్యక్తికి అయితే కేవలం ప్రాపంచిక నాలెడ్జ్ ఉంది, మంచి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి చేశాడు, ధార్మిక పరంగా 0, వెళ్ళి ఎక్కడెక్కడికో విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి, చిత్రపటాల దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకెక్కడికో వెళ్ళిపోయి షిర్క్ చేస్తున్నాడు, అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు ఇష్టపడని దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి సోదరులారా, లీడర్స్, అలాంటి లీడర్స్ ఎన్నుకోవాల్సిన బాధ్యత మనది. ఇక మరో విషయం ఏంటంటే చూడండి, ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం అనేది చాలా అన్నదమ్ముల కలిసిమెలిసి ఇంకా ముందు కొనసాగాలంటే మనలో ఓర్వలేనితనం ఉండకూడదు, అసూయ, ఈర్ష, ద్వేషాలు అస్సలే ఉండకూడదు. అలా గనక మీరు జీవిస్తే ఇన్షాల్లా మీరు జన్నత్కి వెళ్ళిపోతారు. ఇన్షాల్లా అగుణం నాలుంటే నేను జన్నత్కి వెళ్ళిపోతాను. ముస్నద్ అహ్మద్ హదీసు గ్రంథం వెలుగులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు తన సహాబాలతో పాటు కూర్చొని ఉన్నారు. అంతలోనే ఒక అన్సార్ జాతికి చెందినటువంటి సహాబా అక్కడి నుండి వస్తున్నాడు. ప్రవక్త చెప్పారు, ఇప్పుడు ఆ వైపు నుండి వచ్చే వ్యక్తి స్వర్గ నివాసం చెప్పారు. ఆ వ్యక్తి చెప్పులు చేతులు పట్టుకున్నాడు, గడ్డం నుండి నీళ్లు కింద పడుతున్నాయి, కారుతున్నాయి. ప్రవక్త చెప్పారు, రెండవ రోజు కూడా చెప్పారు, ఆ వైపు నుండి వచ్చే వ్యక్తి స్వర్గ నివాసం చెప్పారు. మూడో రోజు కూడా చెప్పారు, ఆ వైపు నుండి వచ్చే వ్యక్తి స్వర్గ నివాసం చెప్పారు. ఆ మూడో రోజు కూడా ఆ వ్యక్తి తన చెప్పుల్ని చేతులు పట్టుకొని గడ్డం తడుస్తుండగా వస్తున్నాడు. సహాబాలకు అర్థం కాలేదు, ఏంటి వ్యక్తి స్వర్గ నివాసాన్ని ప్రవక్త చెప్పారని చెప్పారు. ఇబ్నే ఉమర్ రదియల్లాహు అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రదియల్లాహు వారు ఏం చేశారంటే, సరే ఏ విధంగానైనా ఈ వ్యక్తి వద్దకు వెళ్ళిపోయి ఆ మంచి పని ఏంటో నేను కూడా చేశానని అతన్ని వెంబడించి ఇంటికి వెళ్ళిపోయమంటారంటే, చూడండి మా నాన్నగారితో తగాదాలు వచ్చేసాయి, చిన్న గొడవ అయిందండి, నేను 3 రోజుల వరకు మా ఇంటికి వెళ్ళాను, దయచేసి మీరు ఆతిథ్యం ఇవ్వగలుగుతారంటే, ఆతిథ్యం ఇవ్వాలి కదా ఒక అతిథి వచ్చినప్పుడు అని 3 రోజులు తనతో పాటు పెట్టుకోవడం జరుగుతుంది. 3 రోజులు కూడా గమనిస్తున్నారు, ఇతడు ఏదైనా ప్రత్యేకంగా రాత్రి నమాజు తహజ్జుద్ నమాజ్ ఏదైనా చేస్తున్నాడా, ప్రత్యేక ఆచరణ ఏమైనా చేస్తున్నాడా, ప్రత్యేక జిగర్ ఏమైనా చేస్తున్నా అంటే ఏమీ చేయట్లేదు, కామన్గా సాధారణంగా ఉన్నాడు. 3 రోజు వరకు కూడా ఏమీ అర్థం అవ్వలేదు. ఇక నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతూ, అయ్యా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిమ్మల్ని జన్నతి అని చెప్పడం జరిగింది, కానీ మీలో ప్రత్యేకమైన ఆచరణ నేను చూడలేదు, మీరు ఎలా జన్నతి అయిపోయారు అనగానే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నాలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే నా తోటి ముస్లింల గురించి చెడు ఆలోచన నేను కలిగి ఉండను. మొదటి విషయం. రెండో విషయం అన్నారు, ఎవరికైనా అల్లా తన అనుగ్రహాలను కురిపిస్తే అది చూసి నేను అసూయ చెందను. బహుశా ఈ రెండు కారణాల వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు జన్నత్ యొక్క బషారత్ నాకు ఇచ్చి ఉంటారని. అల్లాహ్ అక్బర్. సోదరులారా, తగ్దీర్లో ఇజ్జత్
మరియు రిజర్వ్ ఈ రెండు అల్లా ఇచ్చేవాడు కదా ఎవరితో ఏదో ఇస్తే అసూయకు నేందుకు అయిపోతున్నాను నా తోటి సోదరునికి డబ్బులు హోదా అంతస్తు గౌరవం ఏదని ఇస్తే అది నాకు కూడా కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ అల్లా వాని బర్బాద్ చేసేసి అది నాకు ఇవ్వండి అని కోరుకోవడం మాత్రం ఇది రాక్షసత్వం ఇది ఉన్మాదం వీటి కోసం ప్రయత్నం చేసేవాడు జహన్నంలో అట్టడుగు ప్రాంతంలో అటడు కాలుతుంటాడు కాబట్టి సోదరులారా ఈర్ష అసూయ మనలో ఉండకూడదు మరో విషయం ఏంటంటే ఈ రోజు మన సంబంధాలు ఎందుకు చెడిపోతున్నాయి భార్య భర్తలు విడిపోతున్నారు రెండు సొసైటీలు వేరైపోతున్నాయి రెండు జమాతులు మూడు జమాతులు అయిపోతున్నాయి ఇక జమాతులు కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది వేరే సందర్భంలో చెప్తాను అయితే ఇవన్నీ అవ్వడానికి కారణం ఏంటంటే రీబత్ చాడీలు అనమాట ఇక్కడ కూర్చొని ఉంటారు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోగానే అరే క్యాభై పూర బెక్కర్ కడితే కచ్చరా కచ్చరా హోగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఇది కూడా గీబత్ ఇక్కడ కూర్చున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీ సోదరుతో ఇద్దరు మాట్లాడుకున్నారు చూస్తే అమ్మ ఎంత అద్భుతంగా ఇద్దరు ప్రాణ స్నేహితులరా బాబు అన్నట్టుకుంటాడు వెళ్ళగానే క్యాభై తున్న దోనో బయటికి బాతకెళ్ళతే అన్నట్టు ఏ భయ కచ్చరా ఏ భయమనే కచ్చరా స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా అఘీబత్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మునాఫిహియత్ కూడా అంటే కపట విశ్వాసం కూడా మనలో ఉన్న దాంతో సమానం ఇక్కడ ఉంటున్నాం ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతున్నాం ఈ ప్రోగ్రామ్కే వ్యతిరేకంగా మాట్లాడితే ఏముద్ధరిస్తారండి ఏం సంస్కరిస్తారండి మనలో మనం సంస్కరించుకున్నప్పుడు ఇక ఇతర జాతుల్ని మనం సంస్కరిస్తామా ఇతరులకి దావతిస్తామా ఒక్కసారి ఆలోచించండి సహీ బుఖారీ హదీస్ నంబర్ 6056 అన్ హుదైఫా బిన్ యమాన్ రదియల్లాహును కాల్ కాల రసూల్ అల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లా యద్ఖులుల్ జన్నత ఖత్తాతున్ అని చెప్పారు ప్రవక్తారు అల్లాహు అక్బర్ అన్ హుదైఫా బిన్ యమాన్ రదియల్లాహును వారి ఉల్లేఖనం ప్రకారంగా ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళలేడు ఏ వ్యక్తి అయితే చాడీలు చెబుతాడో వదంతులను సృష్టిస్తాడో ఆ వ్యక్తి అసలు జన్నత్కి స్వర్గానికి వెళ్ళలేడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు సహీహ్ అల్ జామీ హదీస్ నంబర్ 4482 హఫ్స్ ఇబ్నే ఆషిమ్ రదియల్లాహు వారు ఉల్లేఖిస్తున్నారు ఆ వ్యక్తి పచ్చి అబద్ధికుడు ఎవరండి ఆ వ్యక్తి పచ్చి అబద్ధికుడు ఏ వ్యక్తి అయితే విన్న ప్రతి విషయాన్ని ఇతరులకు చేరవేస్తూ వెళ్ళిపోతాడు అల్లాహు అక్బర్ విన్నారు ఒక విషయం దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాంటి వ్యక్తి పచ్చి అబద్ధికుడు అని దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కాబట్టి సోదరులారా గీబత్ చాడీలు అంటే ఆ చాడీలు చెప్పేవాడు నరకానికి వెళ్ళిపోతాడు అలాంటి చాడీలు మీకు నాకు అవసరమా అలాంటి గీబత్ మీకు నాకు అవసరమా అలాంటి రూమర్స్ మీకు నాకు అవసరమా ఒక్కసారి ఆలోచించాడు సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు సహీ బుఖారీలో హదీస్ ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తిని కాఫీర్ అని అంటాడు ఏ ముస్లిం అయితే ఈ ఎదుటి ముస్లింని కాఫీర్ లేక ఫాసిక్ అని అంటాడో ఆ వ్యక్తి వాస్తవంగా కాఫీర్ లేదా ఫాసిక్ అవ్వనప్పుడు ఇది చెప్పిన వ్యక్తికి తిరిగి వర్తిస్తుందని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు సహీ బుఖారీలో ఉన్న మరో హదీస్ ఏంటంటే ఏ వ్యక్తి ఏ ముస్లిం అయితే తోటి ముస్లింని కాఫీర్ అంటాడో ఫాసిక్ అంటాడో అతన్ని మర్డర్ చేసినంత పాపం అతని కర్మల పత్రాల్లో వ్రాయబడుతుందని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు కాబట్టి సోదరులారా ఇక్కడ కూర్చున్నటువంటి సోదరులు ఇలాంటి ఆత్మీయ సమావేశం ఏంటి ఆత్మలో ఎలాంటి కల్మషం లేకుండా కలిసేదే ఆత్మీయ సమావేశం ఇక్కడ మీరు వచ్చారు ఇక్కడ కలుస్తున్నారు కానీ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే నిజంగా మన ముస్లింలే కాదు మరో విషయం ఏంటంటే ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం గురించి కూడా సరిగా పరిజ్ఞానం లేదు దీని గురించి అయితే అసలే పరిజ్ఞానం లేదు ఇంతకు ముందుకు సోదరుడు తన ఆవేదన వ్యక్తం చేసుకున్నారు సార్ నూరు భాషలు దూదేకులు తెలుగు ముస్లింస్ అని మమ్మల్ని బైకాట్ చేయడం జరుగుతుంది నిజంగా ఇది ఇస్లాంలో ఉందంటే ఎంత నీచమైనటువంటి పదం చూడండి ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఈరోజు మదీనా యూనివర్సిటీలో ఒక పెద్ద పిహెచ్డి స్కాలర్గా ఉన్నాడు ఒక దళిత వ్యక్తుల నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇస్లాం చెప్పేటటువంటి ఒక బ్యూటిఫుల్నెస్ ఏంటంటే కుల మతం అనేది అసలు లేదు కులాలు వర్గాలు అనేవి అసలు ఇస్లాంలో లేవు కానీ ఈరోజు మన కొంతమంది సోదరులు నూరు భాష అని తెలుగు ముస్లింలని దూదేకులని ఖాన్ పఠాన్ ఇక దూదేకుల ముస్లింస్ అంటే వారిని ఏదో ఒక ఊరి పొలిమల ప్రాంతాల్లో పూర్వం జరిగేది కదా ఆ విధంగా భావిస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ ఎవరు మదీనాలో ఉన్నటువంటి పెద్ద ధనవంతుడు ఎంత పెద్ద ధనవంతుడు అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన గోల్డ్ని గొడ్డలతో ముక్కలుగా చేసేసి ఆ జంగే బదర్లో పాల్గొన్న వారికి పంచారు అంత పెద్ద కోటీశ్వరుడు అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ అతని యొక్క చెల్లి సొంత చెల్లి యొక్క వివాహం ఎవరితో జరిగిందో తెలుసా హబ్షే బిలాల్తో జరిగింది ఒక నీగ్రో జాతికి చెందినటువంటి ఒక నల్లటి అంద వికారం కలిగినటువంటి ఒక బానిస వ్యక్తితో ఎవరి వివాహం జరుగుతుంది
టాప్ రిచెస్ట్ పర్సనాలిటీ యొక్క వివాహం జరుగుతుంది. మనం ఏ రోజుల్లో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. హజరత్ జైనబ్ బింతే జహష్ ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మేనత్త కూతురు, ఉన్నత వంశానికి చెందినటువంటి ఒక స్త్రీ యొక్క వివాహం. జైద్ బిన్ హారిస ఒక బానిస. ఆ రోజు బానిసలు అంటే ఎలా అంటో తెలుసా? ఈరోజు ఏదైతే కొంతమందిని ఊరి పొలిమేర ప్రాంతాల్లో పెడుతున్నారో, ఊరి పొలిమేర ప్రాంతాల్లో పెట్టడం కాదు కదా, జంతువులకు ఇంట్లో కుక్క లేదన్నా జంతువులు పెంచుకుంటే ఆ జంతువులకైనా గౌరవం ఇచ్చేవారు, కానీ బానిసలకు ఇచ్చేవారు కాదు. ఒక జైద్ బిన్ హారిస ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, జైద్ బిన్ హారిస యొక్క వివాహం ఎవరితో జరుగుతుంది? జైనబ్ బింతే జహష్తో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిపిస్తున్నారు. అసలు వివాహం కోసం ఏం కావాలంటే సూరే బఖరా సూరే నెంబర్ 2 ఆయత 221 ప్రకారంగా కలిమా ప్రాతిపదికన ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి మేము మీ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయండి అంటే, ఈ కాళ్ళు పటాలు ఆలోచిస్తున్నారు, లేదండి ఆ 100 భాష వాళ్ళకి మా పిల్లల్ని ఎలా ఇవ్వాలని అనుకుంటే నిజంగా వారంతా మూర్ఖులు, మరెవరు ఉండబోరు. మరో విషయం ఏంటంటే, నిజంగా కొంతమంది 100 భాష సోదరులు వారి యొక్క అజ్ఞాన కారణంగా షిర్క్ చేస్తే పూర్తిగా 100 భాష వారిని కించపరచడం చాలా పెద్ద మూర్ఖత్వం అవుతుంది. ఉదాహరణకి హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉంది, పాత బస్తీలో 60% షిర్క్ ఉంది. మీకు మొత్తం ఎటు చూసిన షిర్క్ ఉంది. వాళ్ళని మీరు వెళ్ళేస్తారా? కాళ్ళు పటాలు కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి, ఎటు వెళ్ళిపోతున్నా, మన జ్ఞానం ఎటుందో. సోదరుడు ఈ విషయంపై మాట చివరిగా ఈ విషయం చెప్పించాలని నేను ప్రసంగం నాది ముగిస్తాను, చాలా సమయం అయిపోయింది. చివరికి ఏదైతే ఉందో నేను రెండు విషయాలు చెప్పాను, ఒకటి ఎడ్యుకేషన్ సంబంధించి, రెండు ముస్లిం యూనిటీకి సంబంధించి, మరియు ఘీబత్కు సంబంధించి, మూడు అకాడమిక్ ఆన్సర్. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైతే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, అప్పుడు వెంటనే మనం మార్కెట్లోకి వచ్చేస్తున్నాం. కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, కొంతమంది అరుస్తున్నారు ఫేస్బుక్లో, కొంతమంది బూతులు తిడుతూ పెడుతున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి పరీక్షలు మీరు ఎదుర్కొంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఖురాన్లో సరే ఆలే ఇమ్రాన్ 3 ఆయత్ నంబర్ 186ని వెళ్ళి మీరు చదవండి. అందులో అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నాడు, ఓ ముస్లింలారా, మీ ధన ప్రాణాల పరీక్ష తప్పకుండా మీరు ఎదుర్కొంటారు. గ్రంథ ప్రజలు మరియు ముష్రికులు మిమ్మల్ని తీవ్రమైన మనస్తాపానికి గురయ్యేటటువంటి విషయాలు చెప్తారు. అలాంటి సందర్భంలో మీరు సహనంతో దైవభక్తితో ఉండడం, ఇది గొప్ప విజయం మీకోసమని అల్లాహ్ సుబ్హానహు చెప్పాడు. ఇలాంటి విషయాలు ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు చెప్తున్నాడు. గ్రంథ ప్రజలు అంటే ఎవరు? యూదులు మరియు క్రైస్తవులు. ముష్రికులు అంటే ఇక్కడ ఉన్నటువంటి గైర్ ముస్లిమ్స్ ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, వీరు మిమ్మల్ని అన్న రాని మాటలు అంటారు. అప్పుడు మీరు సబర్ చేయండి, యుక్తితో ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఈరోజు ఏదైతే నిజంగా కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా? ముస్లింలను ఎమోషనల్లీ బ్లాక్ చేయాలని చూస్తున్నారు, ముస్లింల సెంటిమెంట్తో ఆడుకోవాలని చూస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక వ్యక్తి వచ్చేసి ఒక రాయి విసిరి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత 6 నెలల వరకు కూడా మనం ఏంటంటే దానికి జవాబులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. కీప్ దెమ్ బిజీ అంటున్నారు వాళ్ళు. ముస్లింని బిజీ చేసేద్దాం, ముస్లింని ఏదో ఒక విధంగా ఎమోషనల్ బ్లాక్ చేద్దాం, ఒక రాయి విసురుదాం. ఆ తర్వాత వీళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు, ధర్నా చేస్తారు, ప్రాణాలు కోల్పోతారు, జైల్లో పెడతారు, బుల్డోసర్తో ఇల్లు కూల్చేయవచ్చు. ఆ తర్వాత వీరిని తిప్పలు పెట్టవచ్చు, వీరిని అనేక విధాలుగా కష్టాలకు గురి చేయవచ్చు. మనం ఏం చేయాలంటే, ముస్లిముల యొక్క హోలీ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వారిపై ఒక రాళ్ళు జల్లి మనం పక్కకు తప్పుకుందాం అనేటటువంటి విషయం ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను వినండి. సల్మాన్ రజ్జీ ఉన్నాడు, తస్లీమా నస్రిన్ ఉంది. ఏదైతే తప్పు చేశారో, ఇస్లాంపై అనరాని మాటలు అన్నారో, ఇస్లాంని కించపరిచే ప్రయత్నం చేశారో, కొంతమంది ప్రకటించారు వారి తల తీసుకొస్తే నేను 5 కోట్లు ఇస్తానని చెప్పాడు. నిజంగా వాడు వేసుకుంది ప్యారగన్ చెప్పులు, కానీ 5 కోట్లు ఇస్తానని ప్రకటించేశారు. ఇంకో వ్యక్తి అన్నాడు నేను 10 కోట్లు ఇస్తాను చెప్పాడు. ఇంకో వ్యక్తి 15 కోట్లు అని. నిజంగా అతడు హత్య గురయ్యాడా? అతను చంపారా? లేదు లేదు, వారు ఫేమస్ అయిపోయారు. అదే జరిగింది కదా, వారు ఫేమస్ అయిపోయారు. కీప్ దెమ్ బిజీ, ముస్లింలు బిజీ చేసేద్దాం. ఇలాంటి వివాదాస్పదమైన విషయాల్లో ముస్లింలు ముందుకు వచ్చేస్తారు, ధర్నాలు చేస్తారు, బట్టలు చెప్పుకుంటారు, రాళ్ళు విసురుతారు, ఏదైనా చేస్తారు. అప్పుడు వారి యొక్క బలహీనతను బట్టి, ఒకవేళ వారు గనక రాళ్ళు విసిరకుంటే మేమే ఆ గ్రూప్లో 10 మందిని పంపించేసి రాళ్ళు విసిరించేద్దాం. తర్వాత ఏమవుతుంది? కేసులు బుక్ అయిపోతాయి, కటకటాల పాలైపోతారు, ఫ్యామిలీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. వారు బిజినెస్ పై ఫోకస్ చేయలేరు, ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేయలేరు, ఫ్యామిలీ లైఫ్ పై ఫోకస్ చేయలేరు, ధర్మ ప్రచారం దావత్ పై కూడా ఫోకస్ చేయలేరు. అదే జరుగుతుంది. ఆ తస్లీమా నస్రీన్, ఆ శైతాన్ సల్మాన్ రజ్జీ ఎవరైతే ఉన్నారో వారికి అర్థమైపోయింది, ముస్లింలను రెచ్చగొట్టి మేము ఫేమస్ అవ్వాలని. దౌర్భాగ్యం ఏంటంటే మనకు అర్థం కావట్లేదు, వాళ్ళు మనల్ని ఎమోషనల్లీ బ్లాక్ చేసి వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం సోదరులారా. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అకాడమిక్ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా ప్రవక్త వారిని జాదుగన్నారును, మజ్ను అన్నారు, రకరకాల నిందలు మోపే ప్రయత్నం చేశారు.
ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రవక్త మొమ్మససల వారు రియాక్ట్ అవ్వలేదు, వారికి ఉరిశిక్ష కావాలని ఎవరు డిమాండ్ చేయలేదు. ఇది మనకు అపోహ. ఈ డెమోక్రసీ కంట్రీలో ఏదైతే లౌకిక దేశంలో మనం ఉంటున్నామో ఇక్కడ చెప్పే ప్రతి హక్కు ఒకరికి ఉంది, కానీ వారికి అకాడమిక్ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి, ప్రవక్త మొమ్మససల యొక్క సీరత్ పై అవేర్నెస్ కల్పించాలి, బహిరంగ సభలు పెట్టాలి, ప్రోగ్రామ్ చేయాలి, మంచిగా జవాబిచ్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే నిజంగా అక్కడ నష్టపోయేది మనమే, ఇక్కడ కూడా నష్టపోతున్న వారు మనమే. అలా చేయకూడదు. అవునండి, అకాడమిక్ ఆన్సర్ ఏంటి అని మీరు అడగవచ్చు. ఈ విషయం చెప్పించాలా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అకాడమిక్ ఆన్సర్స్ ఏంటంటే, ఆయిషా రదియల్లాహు వారిని 6 సంవత్సరాలు వివాహం చేసుకుని 9 సంవత్సరాల వయసులో ప్రవక్త మొహమ్మద్ కాపురం చేశారు. తప్పేముందండి, ప్రపంచ చరిత్రని ఒకసారి మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో 1929 చరిత్ర, 1929లో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఇక్కడ అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ తర్వాత 1949లో అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు మన భారతదేశంలో సంవత్సరం పెంచారు 15 సంవత్సరాలు. ఆ తర్వాత 1578లో ఒక తీర్మానం జరిగింది, ఒక బిల్ పాస్ అయిపోయింది, ఇక అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి యొక్క వయసు 21 సంవత్సరాలు. అంతకంటే ముందు ఏం జరిగింది? ద టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 12, 2022 కథన ప్రకారంగా స్వామి నాథన్ అయ్యార్ అంటే ఒక పెద్ద స్వామి ఏం చెప్తున్నాడంటే, వై షుడ్ బి పాయింట్ ఫింగర్స్ అంటాడు. వై షుడ్ బి పాయింట్ ఫింగర్స్ అంటే మనము ఎందుకు ఇతరులపై చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నాము అంటే, వేలు ఎత్తే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాము అంటే, మన భారతదేశాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే 20వ శతాబ్దం వరకు కూడా మన భారతదేశంలో 19వ శతాబ్దము చివరి వరకు కూడా మన భారతదేశంలో బాల్య వివాహాలు జరిగాయి. యునిసెఫ్ రిపోర్ట్ ఏంటో తెలుసా? మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అంతెందుకు సోదరులారా? 1886 అంటే నేటికి 136 సంవత్సరాల క్రితం అమెరికాలోని అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు 10 సంవత్సరాలు, కేవలం 136 సంవత్సరాల క్రితం. అమెరికాలోని మీరు చూసినట్లయితే అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలలో 136 సంవత్సరాల క్రితం ముఖ్యంగా అమ్మాయి యొక్క కనీస వివాహ వయసు 7 సంవత్సరాలు. అదేవిధంగా ఈరోజు మీరు సౌత్ అమెరికాలోని బోలివియాలో ఈరోజు వరకు కూడా 14 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు. అమెరికాలోని సౌత్ ఉరుగ్వేలో మీరు చూసినట్లయితే ఈ 21వ శతాబ్దంలో కూడా 12 సంవత్సరాల వయసులో అమ్మాయి వివాహం చేసుకోవచ్చు. మరి ఈరోజు 130 సంవత్సరాల క్రితమే అమెరికా లాంటి దేశాల్లో 7 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు, నేటికి 1400 సంవత్సరాల క్రితం అరబ్బులో ప్రవక్త మొహమ్మద్ వారు 9 సంవత్సరాల ఆయిషా రదియల్లాహు అన్హాతో కాపురం చేసేది తప్ప. ఒక్కసారి అకాడమిక్ ఆన్సర్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి. మరో విషయం ఏంటంటే, మన భారత స్వాతంత్ర మన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ వారు, ఆయన తన భార్య ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో కస్తూరిబాయి యొక్క వయసు పెళ్లి చేసుకున్నప్పుడు 13 సంవత్సరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్య రమాబాయి యొక్క వయసు 9 సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి చేసుకున్నారు. అంతెందుకండి సోదర మహాశయులారా, మన యొక్క గణిత శాస్త్ర పితామహుడుగా పరిగణించబడేటటువంటి ఎవరైతే శ్రీనివాస రామానుజం ఉన్నాడో తన భార్య జానకిని 9 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఏదో మీరు అరుస్తున్నారు కదా, మీ వీర్ సావర్కర్ తన భార్యని 12 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు, మా మీద ఎందుకు ఏడుస్తారండి? మీకు చరిత్ర తెలియదు, మీకు ఖురాన్ ఇస్లాం పై అవగాహన పక్కన పెట్టండి, అసలు మీ గ్రంథాలు ఏంటో మీకు తెలియదు. అలాంటి పరిస్థితిని మీ గ్రంథాల్లో శ్రీ మహనీయ శ్రీరాముల వారు సీతావారిని పెళ్లి చేసుకున్నప్పుడు సీతావారి యొక్క వయసు 6 సంవత్సరాలు, రాముల వారి యొక్క తమ్ముడు అటువంటి లక్ష్మణుడు ఊర్మిళని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె యొక్క వయసు 4 సంవత్సరాలు. రామాయణం చూడండి, రామాయణంలోని అరణ్యకాండం 47వ అధ్యాయం 3, 4, 5, 6 శ్లోకాలను మీరు చూసినట్లయితే సీతావారు అంటున్నారు, మారు వేషంలో రావణుడు రావడం జరిగింది. సీతావారు తనకు తాను పరిచయం చేసుకుంటూ ఏమంటున్నారంటే, నేను సీతను, నా వివాహం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది, ఇక్షాకు వంశి మహారాజు అయినటువంటి దశరథ ప్యాలెస్ లో, దశరథ మహారాజు భవనంలో నేను 12 సంవత్సరాలు నా భర్త అటువంటి రాముల వారితో పాటు ఉన్నాను
అని చెప్పి ఆ తర్వాత అంటున్నారు, నేను అడవికి వెళ్ళే నాటికి నా వయసు 18 సంవత్సరాలు, నా యొక్క భర్త అయినటువంటి శ్రీరాముల వారి యొక్క వయసు 25 సంవత్సరాలు అంటున్నారు. అంటే 6 సంవత్సరాల వయసులో సీతావారి వివాహం శ్రీరాముల వారితో జరిగింది, 12 సంవత్సరాల వరకు వారు వైవాహిక జీవితంలో ఉన్నారు, 18 సంవత్సరాల వయసులో వనవాసానికి వెళ్ళిపోయారు. చాలా స్పష్టంగా రామాయణం అరణ్యకాండం 47 అధ్యాయం 3, 4, 5, 6 శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ విషయం చెప్పే ప్రయత్నం చేయండి సోదరులారా. మనుస్మృతి గ్రంథంలోని 9వ అధ్యాయం 88వ శ్లోకంలో ఏముందో తెలుసా, అమ్మాయి పుట్టగానే ఆమె పుష్పవతి కాకపోయినా సరైన వరుడు దొరికితే వెంటనే వివాహం జరిపించండి. మనుస్మృతిలో ఉంది. మనుస్మృతిలో 9వ అధ్యాయము 90వ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే అక్కడ ఉన్న విషయం ఏంటంటే, అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత 3 సంవత్సరాలు తన తండ్రి ఇంట్లో ఉండాలి. ఈ 3 సంవత్సరాల్లో తండ్రి కనుక వివాహం జరిపించినట్లయితే ఆమె ఎవరితోనైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు, అది దోషం కాదని ఉంది, ఇది మీరు సరిచేసుకోండి. ఆ తర్వాత మనుస్మృతిలోని 9వ అధ్యాయం 94వ మంత్రంలో ఉన్న విషయం ఏమిటి అంటే, 24 సంవత్సరాల వ్యక్తి 12 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, 30 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 9 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీ గ్రంథాల్లో ఉంది కదా. కాబట్టి తెలియకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తెలియకుంటే ఇన్షాల్లా మీ గ్రంథాల గురించి మేము నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ఒకరిపై అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకండి. కాబట్టి సోదరా, ముఖ్యంగా 3 విషయాలు నేను తెలియజేశాను. అదేంటంటే, ముస్లింల ఎడ్యుకేషన్ సంబంధించి, ముస్లింల యూనిటీకి సంబంధించి, అకాడమిక్ ఆన్సర్స్ గురించి, ఎలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మనం కలిసిమెలిసి అన్నదమ్ముల ఐక్యతగా గంగా జమున తహసీబుల చార్ నార్కే చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనే నినాదంతో మనకు ముందు వెళ్ళాలి. ఎందుకంటే ఈ మన భారతదేశంలో 139 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ భారతదేశంలోని 20,000 నగరాలు ఉన్నాయి, 6,000 కులాలు ఉన్నాయి, 350 భాషలు ఉన్నాయి. అదేవిధంగా 9 ప్రధాన మతాల వారు మన భారతదేశంలో ఉన్నారు. మనమంతా కూడా కలిసి కట్టుగా ఉంటున్నాం. కాబట్టి ఐక్యమత్యమే మహాబలం, విడిపోతే ఓడిపోతారు అనేటటువంటి ఏదైతే సందేశం ఉందో ఈ సందేశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే చివరిగా మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజు రహమాన్. మీరు యూట్యూబ్లో బ్రదర్ సిరాజ్ అని మీరు సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఫేస్బుక్లో బ్రదర్ సిరాజు రహమాన్ పేజ్ని మీరు లైక్ చేయండి. తెలియనటువంటి గైర్ ముస్లిమ్స్ ఎవరు ఉన్నారో వారికి మీరు ఈ మెసేజ్లు పెడుతూ ఉండండి. అదేవిధంగా మీరు మీ మీ ప్రాంతాల్లో సీరత్కు సంబంధించినటువంటి ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే, మనం కలిసి కట్టుగా జమాతులకు అతీతంగా మనము ప్రవక్త ముహమ్మద్ హసన్ యొక్క జీవిత చరిత్రను వారి వరకు చేరవేయాలి. మరో విషయం ఏంటంటే సోదరులారా, చాలామంది నన్ను అడుగుతుంటారు, భాయ్ మీరు ఏ జమాత్ అని. నేను ఏ జమాత్ కాదండి, నేను కేవలం ఒక ముస్లిం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపేవాన్ని. చాలా మంది సోదరులు ఐలెదిస్ అనుకుంటారు, వారి అభిమానం. కొంతమంది సోదరులు లేదండి జమాతే ఇస్లామీ అనుకుంటారు, వారు వారి యొక్క అభిమానం. తబ్లీగ్ జమాత్ పై ఆరోపణలు వచ్చినప్పుడు వీడియో చేశాను, లేదండి నా తబ్లీగ్ జమాత్ అన్నారు, మోస్ట్ వెల్కమ్. అన్ని జమాతుల అసోసియేషన్ అండి, అన్ని జమాతులు మేము ప్రేమిస్తాము. కాబట్టి మనం కలిసి కట్టగా ఉండాలి. ఇక్కడ జమాతుల మొహబ్బత్ కాదు, అల్లా రసూల్ యొక్క మొహబ్బత్ కావాలి. కాబట్టి మనం అంతా కలిసి కట్టుగా ఐక్యతగా యూనిటీగా ఉండి ఎడ్యుకేషన్ పై మనం ఫోకస్ చేస్తే ఇన్షాల్లా ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పుని మనం తీసుకురావచ్చు. కాబట్టి ముస్లింల ఆత్మీయ సమావేశంలో ముఖ్యంగా జియావర్ రహమాన్ గారు వారి యొక్క బృందం నన్ను ఆహ్వానించడం జరిగింది. చాలా హెట్టిక్ షెడ్యూల్లో కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఇన్షాల్లా మనం కలుస్తూ ఉందాం. మీరు ఏదైతే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటారో మా వంతు బాధ్యతగా మేము ఇన్షాల్లా ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిగా నేను ముస్లిం స్కాలర్స్, ముస్లిం పండితులు ఎవరైతే ఉన్నారో మరోసారి చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తప్పనిసరిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ పై ఇన్వెస్ట్ చేయండి, దయచేసి బిర్యానీ హోటళ్లపై కాదు. ఈ విషయాన్ని గుర్తిస్తానని ఆశిస్తున్నాను. అల్లా సుబ్హానాహు మీకు నాకు మనందరికి కూడా మంచి సన్మార్గాన్ని అదేవిధంగా సద్బుద్ధిని ప్రసాదించుగాక. నేను అల్లాతో దువా చేస్తున్నాను, ఓ అల్లా నా ఈ దేశాన్ని మతోన్ మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసు నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. جزاکاللہ, بہت بہت شکریہ, بہت اچھا تحفہ دیا آپ نے اور مسلمانوں کی. ایک منٹ.